అధ్యక్ష, ఒకవైపున 1885 చట్టాలు చెప్తా ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు చెప్తా ఉన్నాయి, గౌరవ హైకోర్టు నోటీసులు ఇచ్చింది, మీరు దిగిపోయారు, ప్రజలు మిమ్మల్ని దింపేశారు ఇలాంటి పనులు చేయటం వల్లనే. మన పని అయిపోయింది, ఇకనైనా మనం పక్కకి వెళ్దామనే జ్ఞానం కూడా లేకుండా మనుషులకి అదే ఇంట్లో ఇంకా నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఎవరు కదిలిస్తారు అని కనీసం ఒక మనిషిగా ఉన్నటువంటి విలువ, ఆ రోజంటే ముఖ్యమంత్రిగా విలువ లేదు, మనిషిగా ఉండవలసినటువంటి విఘ్నత కూడా చూపించకుండా ఇవాళ ఇలాంటి ప్రశ్నలు వేస్తూ, ఇప్పటికైనా నేను రెండు చేతులు జోడించి నేను నమస్కారం చేసుకుంటా మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ఇవాళకైనా సరే దయచేసి చట్టానికి లోబడి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతా ఈ ప్రశ్న మీరు వేపించినందుకు మీరు కట్టుబడి ఉండి దయచేసి ఆ ఇంటిని ఖాళీ చేయవలసిందిగా తమ ద్వారా కోరుకుంటా.